ముందు లావణ్య అనే అమ్మాయి తనకు అసలు ఏం కావాలో తేల్చుకోవాలి రాజు తరుణ్ కావాలి ఇష్టం లేదు ఇప్పుడు ఒక అబ్బాయి ప్రేమ కేసుల్లో ఏమంటారంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న లేదా పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ఇష్టం లేదు అంటే వేరు వేరు కాపురం ఉండమంటారు లేకపోతే వేరు పడిపోవాలని చెప్తారు తప్పించి వేరేది ఉండదు ఇంకా అబ్బాయి మీద అబ్బాయిని నువ్వు వెళ్తే ఊరుకో కేసులు పెడతా ఉంటారు కాబట్టి అదే అబ్బాయి విషయంలో అమ్మాయిదైతే కనుక డిఫరెన్స్ అవుతుంది ఇప్పుడు దానికి సాక్ష్యం ఇక్కడ లావణ్య రకరకాల అక్రమ సంబంధాలు అంటగడుతోంది అదే సందర్భంలో తనను వదిలేశాడంటుంది ఇప్పుడు తనని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాలన్నది అమ్మాయి ఫీలింగ్ లాగా కనబడుతుంది ఎందుకంటే తాజాగా మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నానంటూ లాయర్కి మెసేజ్ చేయడం లాయర్ అది పోలీసులకు ఇంటిమేట్ చేయడం పోలీసులు వెంటనే ఇంటికెళ్ళి ఆమె కౌన్సిలింగ్ ఇవ్వడం రోజు ఒక హైడ్రామా సృష్టిస్తోంది బేసిక్గా ఇందులో రెండు కోణాలు కనబడుతున్నాయి ఒకటి తను లాంగ్ స్టాండింగ్ బంధం వీళ్ళిద్దరి మధ్యనే ఉంది తను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే ఆ ముద్ర తన మీద పడుతుంది అన్నటువంటి కారణంగా పక్కకు వెళ్ళిపోయాడు రాజుతారు అయితే అప్పటి నుండి మాల్వి మల్హోత్రతో స్నేహమా ప్రేమ లేకపోతే కనుక వేరేనా పక్కన పెడితే ఈఎమ్ఐకి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈఎంఐకి నెలవారీ ఖర్చులంతా అతను పెట్టుకునేవాడు ఆ అమ్మాయికి పెడుతున్నాడు అతను నెలకు ఒక ఐదు లక్షలు మొన్న మాటలు బట్టి చూస్తుంటే మీడియాతో మాట్లాడిన మాటలు పెట్టి నెలకు ఐదు లక్షలు అమ్మాయికి ఇతను భరిస్తున్నాడు అంటే ఇంతకుముందు ముందు ఈ అమ్మాయిది భరించినట్టున్నాడు ఇప్పుడు అట్లా భరించట్లేదు కాబట్టి తను ఈ పెళ్లి చేసుకున్నామంటుంది పెళ్ళికి సంబంధించిన ఆధారాలు అంటే కలిసి ఉన్నాం కదా కావాలంటే చూసుకోండి కలిసి ఉండటం వేరు పెళ్లి చేసుకోవడం వేరు కలిసి కాపురం చేయడం అనేటటువంటిది పెళ్లి చేసుకోకపోయినా చేయొచ్చు అది సహజీవనం అంటారు పెళ్లికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు చూపెడితే సరిపోతుంది అక్కడ జరిగినటువంటిది అది ఒక ఆస్పెక్ట్ చట్టబద్ధంగా అయితే వాళ్ళది పెళ్లి కాదు అలాగనే వాళ్ళిద్దరికి బంధం లేదని ఎవడూ చెప్పట్లేదు బంధం ఉంది అది సహజీవనం దానికి చట్టబద్ధత లేదు సహజీవనాన్ని కూడా పెళ్లిగా అంగీకరిస్తూ గతంలో కోర్టులు తీర్పులు ఇచ్చినాయి దాని ప్రకారం లెక్కేస్తే భరణం అడగచ్చు అమ్మాయికి ఆ అర్హత వరకు ఉంటుంది అది లీగల్గా కోర్టు ద్వారా చేయాల్సిందే తప్పించి పోలీసుల ద్వారా కాదు కేసుల ద్వారా కాదు ఇప్పుడైతే రోజుకొక అంశంతో రాజ్ తరుణ్కి నిద్ర లేనివ్వకుండా చేస్తుంది అదే సందర్భంలో పోలీసులకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే రాజ్ తరుణ్ణి జైల్లో పెట్టిస్తే అప్పుడు భయపడి కాంప్రమైజ్ అవుతాడు అన్నటువంటి కోణంలో చూస్తున్నట్టు కనబడుతోంది